అమ్మ నెక్స్ట్ కాల్ తీసుకుందాం అమ్మ. హలో హలో జ్యోతి గారా అండి? అవునండి. హలో నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ ఈసీఎల్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే అండి, మీ సందేహం ఏంటో అమ్మని అడిగి తెలుసుకోండి. అమ్మగారు జయశ్రీ గారు అమ్మ చెప్పండి. ఇంట్లో శివలింగం ఉండొచ్చునా? ఏంటండి కొంచెం స్పష్టంగా గట్టిగా చెప్పండి. ఇంట్లో శివలింగం ఉండొచ్చునా? శివుంది, శివలింగం ఉండొచ్చా? అంటే పూజా గృహంలో అంటారా, మామూలుగా ఇంట్లో అంటారా? లే, పూజా గృహంలే, పూజా రూమ్లే. పూజా గృహండి. అంటే శివలింగం సైజ్ ఎంత ఉందండి? అంటే అది ఎంత రూపంలో ఉంది అన్నది? ఎంత, ఎన్ని ఇంచులు పొడవు ఉండాలి, పెద్దగా ఉండాలి, అది మట్టిదా రాయిదా ఏది ఉండాలి అనేది కొంతమంది ఏమో. హలో వినిపిస్తుందండి చెప్పండి. ఎన్ని ఇంచులు ఉండాలి, కొంతమంది కొంతమంది ఉండవు అంటారు, దానికి ధర్మ సందేహం కావాలి. మేము ఎప్పుడు శివలింగం అంటే మాకు భక్తి ఎక్కువ అందు గురించి అని దానికి పూజ చేయడానికి అప్పుడప్పుడు అభిషేకం కూడా చేపిస్తూ కొంతమంది ఉండొద్దు అంటారు. అమ్మ ఇప్పుడు శివలింగం ఉండొచ్చా, ఏదైనా విగ్రహం ఉండొచ్చా అన్నది ప్రతి ఇంట్లో అన్ని ఉండొచ్చు. కాకపోతే మనం ఎలా ఆచరిస్తున్నాం, ఎలా పూజిస్తున్నాం అన్నది కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే అంకుష్ట మాత్రం కంటే కూడా చాలా పెద్దగా ఉంటే మహానివేదన అనేది తప్పకుండా ఉండాలి. అంకుష్ట మాత్రం అంటే బొటన వేలు ఎంతైతే ఉంటుందో దానికంటే కొంచెం పెద్దగా ఉన్నాయనుకోండి, ఏ దేవతామూర్తి విగ్రహమైనా ఉండొచ్చు, ఏ విగ్రహం అయినప్పటికీ కూడా కొంచెం పెద్దగా ఉంటే కనుక దానికి చాలా శాంతి ఉండాలి, చాలా నియమాలు పాటించాలి. చాలా మహానివేదన చేసేటప్పుడు కూడా మనం ఎన్నో నియమాలు పాటిస్తూ మహానివేదన చేస్తే కానీ మనం ఒక విగ్రహాన్ని మనం పెట్టుకున్నామనుకోండి, ఇప్పుడు మనకి ఏదైనా రుగ్మత వచ్చిందనుకోండి, రుగ్మత వస్తే దానికి తగ్గటువంటి మందు వేసుకుంటేనే తగ్గిపోతుంది. అంతేకాని వేరే ఏదో చాలా తక్కువ డోస్ వేసుకుంటే తొందరగా తగ్గదు కదా. అలాగే భగవంతుడి యొక్క విగ్రహాన్ని కూడా మనం ఒక సైజు కంటే ఎక్కువగా పెట్టుకున్నామనుకోండి, అప్పుడు అది కూడా ఏంటి, కొంత శాంతి కోరుకుంటుంది. కాబట్టి మనం విగ్రహం ఎంత అనేది మనం పరిగణలోనికి తీసుకోవాలి. అంగుష్ట మాత్రం కంటే కూడా పెద్దగా ఉంటే వాళ్ళు కనుక చక్కగా నిత్యం ధూప దీప నైవేద్యాలతో కనుక భగవదారాధన చేస్తూ ఇంట్లో కనుక దేవతార్చన ఉంటే ఎటువంటి దోషం లేదండి. వాళ్ళకి మడి ఆచారం ఉండి ధూపదీప నైవేద్యాలు పెడుతూ ఇంట్లో కనుక దేవతార్చన చేసుకుంటూ ఉంటే కనుక దోషం లేదు. ఇంత దేవతార్చన చేసే వాళ్ళైనా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, అటు ఇటు తగులుతూ ఉంటారు అని కొంచెం పెద్ద విగ్రహాలు పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే అంత పెద్దవి పెట్టుకుంటే అంత శాంతి ఉండాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి కాబట్టి మనం విగ్రహం పెట్టుకునేటప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోనికి తీసుకొని మనం విగ్రహం పెట్టుకుంటే తప్పకుండా మనకు చక్కటి ఫలితమే ఉంటుందండి. ఇప్పుడు విగ్రహం పెద్దగా ఉంది, మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మనకు తెలియదు వారి ఇంట్లో. అసలు లేదంటండి పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే మట్టిదే పెట్టుకోవాలా? ఎటువంటి లోహంతో అయినా పెట్టుకోవచ్చండి. ఇది ఇదే పెట్టుకోవాలని ఏం లేదు, కానీ చిన్నది పెట్టుకున్నారనుకోండి, అలా చిన్నది పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువగా శాంతి అది అక్కర్లేదు. మనకి మామూలుగా ఒక తలకాయ నొప్పి వేసుకొని వచ్చింది అనుకోండి, శారడని వేసుకుంటే సరిపోతుంది. తలకాయ నొప్పితో పాటు దగ్గు జలుబు ఇంకా అవన్నీ వచ్చేసాయి అనుకోండి, ఇప్పుడు అసలే పరిస్థితి బాగాలేదు, ఏదో క్వారంటైన్కి తీసుకెళ్తారు మనల్ని. అంటే తీసుకున్నటువంటి విగ్రహం సైజును బట్టి మనం తీసుకోవలసినటువంటి ఆచార వ్యవహారాలు కూడా దాగుకొని ఉంటాయి. అంటే ఇలాగా మనం ముందే తెలుసుకున్నామనుకోండి, మనం విగ్రహం తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటాం. ఎంతో భక్తిగా మనం ఒక విగ్రహం కొనడంలో ఎప్పుడు కూడా తప్పులేదండి.